నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం మందకొడిగా ప్రారంభమై 9 గంటల తర్వాత ఊపందుకుంది. పాఠశాలలోని 4 పోలింగ్ కేంద్రాలలో గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఓటర్లు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలగడ్డ డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మోహరించారు. డీఎస్పీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫోన్లు కేంద్రం సమీపంలోకి నిషిద్ధం చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఆలగడ్డ టౌన్ సీఏ జీవన్, గంగానాథ్ బాబు, ఎస్ఐలు తిమ్మయ్య, వెంకటరెడ్డి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ దినం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, ఆలగడ్డలో 4 సెంటర్లో పోలింగ్ స్టేషన్స్లో పీస్ఫుల్గా స్టార్ట్ అయింది, ప్రశాంతంగా జరుగుతుంది. ఇంతకుముందు గతంలో ఎప్పుడు లేనట్టు కూడా చెప్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ బాగా రెస్పాన్స్ వచ్చి క్యూలైన్లో మరీ వచ్చి నిలబడి ఓటేస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం కింద మనం చెప్పుకోవాలి. అదేవిధంగా మా వైపు నుంచి పోలీసు నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బయట చెక్ చేసి పంపడం కావచ్చు, వెహికల్స్ 100 మీటర్ల లోపల పెట్టడం కావచ్చు, లోపల కూడా మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఇక ఇంకు బాటిల్లు, సెల్ ఫోన్లు ఏవి కూడా లోపలికి అలౌ చేయట్లేదు. అదేవిధంగా పోలింగ్ సిబ్బందితో కాంటాక్ట్ ఉండి వాళ్ళకు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎలక్షన్ పీస్ఫుల్గా చేస్తున్నాం. ఆల్గడ్డ నా అంటే ఒకే